ట్రంప్ని గతంలో దెబ్బతీసినటువంటి ఉదంతాలు ఇప్పుడు ఒక పక్కన ఏంటంటే, ఎప్పుడో వ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు ట్రంప్ వాళ్ళ ఉపాధ్యక్షుడు క్యాండిడేట్ ఉన్నాడో ఆయన కమలా హ్యారిస్ మీద గొడ్రాలు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేసుకొస్తున్నారు, మీడియాలో డిబేట్లు పెడుతున్నారు, సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు కమలా హ్యారిస్ పక్షాన. అదే సందర్భంలో ఇప్పుడు మరి ట్రంప్ వర్గం ఏం చేస్తుంది, ఇద్దరు డబ్బులతోనే కూర్చున్నటువంటి వాళ్ళే కదా, చాలా కీలకమైనటువంటి వ్యవహారం చేశారు. బరాక్ ఒబామా ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలోనే ట్రంప్ని దెబ్బతీసేందుకు ట్రంప్ మీదన నిఘా పెట్టాడు. ఆ రోజుల్లో ఒబామా ప్రాజెక్ట్ ఫల్సమ్ అనేటువంటి పేరుతో బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో టైఅప్ పెట్టుకుని ట్రంప్ ఆర్గనైజేషన్ల మీద నిఘా పెట్టించాడు అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. ఆ ఆధారాలతో సహా ఏదైతే ద సీక్రెట్ స్టాప్స్ సెయింట్ యూకే ఐస్ ఓన్లీ అంటూ ఒక నివేదిక ఏదైతే బ్రిటన్లో పబ్లిష్ అయినటువంటి నివేదికని ఇప్పుడు ట్రంప్ వర్గం హైలైట్ చేస్తూ ఆనాటి నుండి ట్రంప్ని వేధిస్తున్నారన్నటువంటి ప్రచారం ప్రారంభించారు.